नमस्ते वेलकम टू लोकल न्यूज मुंदुगा मुस्लिम सोदर सोदरी मणुलकु रंजन पंडग शुभाकांक्षलु इक हेडलाइन्स चूद्दाम जिल्ला अंतटा घनंगा ईदुल फितर वेडुकलु ईद्गालो प्रत्येक प्रार्थनलु चेसिन मुस्लिमलु शुभाकांक्षलु तेलिपिन पलुवुरु ఈటలపై మండిపడ్డ మాజీ మంత్రి పార్టీ మారిన తాను పార్టీలోకి రమ్మనడం దిగజారుడుతనమని షబ్బీర్ ఆగ్రహం ధాన్యం సేకరణ వేగవంతం చేయండి సిబ్బందిని ఆదేశించిన కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటన అంతా బాగుండాలి అందులో మనం ఉండాలని మహమ్మద్ ప్రవక్త సూచించారు రంజాన్ పండగను పురస్కరించుకొని ఖిల్లా ఈద్గాను సుందరంగా తీర్చిదిద్దారు ప్రార్థన కోసం వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గాను ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు నగరంలోని అనేక మంది ముస్లింలు ఇక్కడికి చేరుకొని మౌలానా భక్తి సూక్తులు ఆలకించారు అనంతరం నమాజ్ పాటించారు నూతన వస్త్రాలను ధరించి సువాసనలు వెదజల్లే అత్తరు పూసుకొని ఈద్గా వద్దకు చేరుకొని ప్రార్థనలు చేశారు కిల్లా ఈద్గా వద్ద పలు పార్టీల నాయకులు నగర ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కార్పొరేటర్లు ఇక్కడికి చేరుకున్నారు భక్తి శ్రద్ధల మధ్య నమాజ్ పూర్తి చేసిన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఎమ్మెల్యే నగర ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు అందరూ ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు పేద ముస్లింలకు సర్కార్ అండగా నిలిచిందని పేర్కొన్నారు రంజాన్ తౌఫాలను అందించడం జరిగిందని చెప్పారు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం ఇదే స్ఫూర్తితో ఈ పండుగను జరుపుకోవాలని ఆలోచించారు అన్ని విధాలుగా దేవుడు కరుణించి కష్టాలను దూరం చేయాలని కోరారు చిన్నారులు ఈద్గా వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రాజకీయ నాయకులతో పాటు మరికొందరు ప్రజా ప్రతినిధులు సైతం శుభాకాంక్షలు తెలుపుకున్నారు పండుగ సందర్భంగా ఈ ప్రాంతం రద్దీగా మారింది పిల్లలు మొదలుకొని ముసలి వారు సైతం ఈద్గా వద్ద జరిగే ప్రార్థనలో భాగస్వాములయ్యారు రంజాన్ పండుగను సంతోషాల మధ్య జరుపుకున్నారు నిజామాబాద్ ముసల్మాన్ భయ్యోంకు ఔర్ బెహనోకు ఈద్ ముబారక్ ఏ రంజాన్ అప్నా బచ్చోంకే సాత్ బడోంకే సాత్ ఖుషియా బనాయనా చాయియే और आपके फैमिलीज बहुत अच्छा रहना चाहिए तबीयत ठीक रहना चाहिए कोई प्रॉब्लम्स नहीं आना चाहिए और निज़ामबाद शहर के लिए निज़ामबाद आवाम के लिए मैं भी दुआ करता हूं ऊपर वाले से कि सब निज़ामबाद सही सलामत रहे और आप भी दुआ कीजिए निज़ामबाद शहर के लिए हमारे टाउन के लिए और आगे बढ़ेंगे और सबको और एक बार मुबारकबाद देते हुए शुक्रिया खुदा हाफिज़ हमारे निज़ामबाद मुसलमान भाइयों को और बहनों को ईद मुबारक ये रमज़ान अपना बच्चों के साथ बड़ों के साथ खुशियां बनाना चाहिए और आपके फैमिलीज बहुत अच्छा रहना चाहिए तबीयत ठीक रहना चाहिए कोई प्रॉब्लम्स नहीं आना चाहिए और निज़ामबाद शहर के लिए निज़ामबाद आवाम के लिए मैं भी दुआ करता हूँ ऊपर वाले से कि सब निज़ामबाद सही सलामत रहे और आप भी दुआ कीजिए निज़ामबाद शहर के लिए हमारे टाउन के लिए और आगे बढ़ेंगे और सबको और एक बार मुबारकबाद देते हुए हमको बिलखसूस शहरियाने निज़ामाबाद को दिल की गहराइयों से हम ईद उल फितर की मुबारकबाद पेश करते हैं और अल्लाह ताला से दुआ गो है कि रमज़ान में की जाने वाली हर इबादत सदका खतरात फितरा को अल्लाह ताला खबूर फरमाए और रमज़ान के बाद भी हम तमाम लोगों को रमज़ान के बाद तमाम लोगों को रमज़ान जैसे हालात और इबादतें करने की तौफीक अता फरमाए अंदर कूड़ा रमज़ान शुभाकांक्षलु मुस्लिम सोदरुलंता कूड़ा पवित्रंगा जरुपुकुनेटुवंटि पंडग इदि ई पंडग संदर्भंलो मा सोदरुलंदरू कूड़ा अभिनंदन तेलियजेस्तू वच्चे संवत्सरं అన్ని మతాల వారు అన్ని కులాల వారు అన్ని వర్గాల వారికి భగవంతుడు అల్లామియా అంతా బాగా చేయాలని అన్ని రంగాల్లో సమృద్ధి పడాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫైర్ అయ్యాడు ఈటల రాజేందర్ ఓ ఊసిరవెల్లి మాదిరిగా ఉన్నాడని ఊసిరవెల్లి రంగులు మార్చినట్లు ఈటల రాజేందర్ పార్టీలు మార్తున్నారని అన్నారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడారు. ఈటల రాజేందర్ కబర్దార్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు అని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీపైన కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఇష్టానుసారంగా మాట్లాడడం సరైంది కాదని అన్నారు. అకాల వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న వరి పంటల రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నేతలను బీజేపీ పార్టీలో చేర్చుకునేందుకు అందరి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని, కోట్ల రూపాయలు ఇస్తామని పార్టీలోకి రండి అంటూ రాజకీయంగా దిగజారి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన అసెంబ్లీలో కౌన్సిల్లో మాత్రమే ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు అన్ని లెఫ్ట్ భావనలు. షబ్బీర్ అలీ గారు, నేను హాస్టల్ ఇట్లా బతికినాను, ఆ సమయంలో బియ్యం వచ్చేటప్పుడు పురుగులు వస్తుండే, ఉద్యమకారులు ఉద్యమాలతో వచ్చినాము, దీదరికంతో వచ్చినాము, ఒక పూట అంబలి తాగి వచ్చినాము అని నేను లెఫ్ట్ ఇస్తున్నాను. కానీ ఆయన లెఫ్ట్ అనేటువంటి ఇప్పుడు రైట్ ఇస్తున్నాడు. అయితే ఉసిరలి కాదా, రంగులు మార్చినట్టు కాదా, నువ్వు లెఫ్ట్ లెఫ్ట్ అన్నా బీదోడు బీదోడు అని ధనవంతుల పార్టీ మోదీ గారి పార్టీలో చేరుతున్నారు. ఇదేనా నీది లెఫ్ట్ ఇస్తా? మరి నిన్న అక్కడ మీదే కొట్లాట జరుగుతుంది. నీకు వివేక్కు మీరు బెల్లాలు పట్టుకున్నారని ప్రచారం అయిపోయినది. కోట్లు వందల కోట్ల రూపాయలు చేతులు మారినాయి మన హుజూరాబాద్ ఎలక్షన్ మరియు మున్గోడు ఎలక్షన్లో. మరి ఒకరు ఒకరిని తిట్టుకుంటున్నారు బీజేపీలో, కొట్టుకుంటున్నారు బీజేపీలో. నా డబ్బులు ఇంత రావాలంటే నా డబ్బులు ఇంత రావాలని మీరు మా మీద ఆరోపణ చేస్తే ఆకాశం మీద ఉదుతే మన మీదనే పడుతుంది. అట్లనే మన ఈటల రాజేందర్ గారు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టి మాట్లాడు. ఒక నీకు నువ్వు పార్టీ మార్చే వరకు నేనంటే నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడిని. ఒక బీదరికంతో ఫైట్ చేసి ఒక లెఫ్ట్ భావజాల వ్యక్తి ముందుకు వస్తున్నాడు కదా అని అనేవాడు. కానీ ఎప్పుడు ఏ పార్టీ మారుస్తున్నావో, ఎక్కడ పోతున్నావో, ఏ ఉద్యమం చేస్తున్నావో, ఇవాళ ఇతర పార్టీలు పోయి రండి రండి అని పార్టీలు మార్పించేందుకు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఎంత దిగజారిపోయినావు రాజకీయాల్లో. ఒక వాల్యూ గల వ్యక్తి ఇంకో దగ్గర పోయి నీకు ఇన్ని పోటీ చేస్తాం, మీరు పార్టీ మారండి, మా పార్టీలో రండి, ఈయననే అట ఆ పోస్ట్ తీసుకుంటారు ఎవరైనా. నువ్వే పార్టీ మారిపోయినావు రెండు పార్టీలు. బీజేపీలు పార్టీ మార్పించి ఆయన వేరే పార్టీ వాళ్ళను చేర్పుల కమిటీ అట అలాంటి పదవులు తీసుకుంటారు ఎవరైనా. కాబట్టి ఇటల ఎప్పుడైనా మార్పు తెచ్చుకో. నువ్వు గతంలో నీ చరిత్ర అంతా మున్నటి వరకు నేను లెఫ్ట్ నేను లెఫ్ట్ ఇప్పుడు రైట్ పోయినా రైటు రైటు రైట్ అంటే అయితే నీకు ఎట్లా ఉండాలో మేము అన్నీ రాజకీయం గురించి నీ స్వార్థం గురించి ఏమైనా చేస్తావు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. బిచ్చపల్లి మండలం ధర్మారం మెండ్రాజ్పల్లి గ్రామాల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను బలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అధికారులకు తెలియజేయాలని, నేరుగా తన దృష్టికి కూడా తీసుకురావచ్చని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి స్థాయిలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా వివరించాలన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే లారీలలో లోడ్ చేయించి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వివరించాలని, రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశమైనందున ఎంతమాత్రం అలసత్వానికి తావివ్వకూడదని హితవు పలికారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, టార్పలిన్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతులకు వెంటది వెంట బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు షామియానాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఓటీపీ సమస్యను పరిష్కరిస్తామని, ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ చంద్రప్రకాష్, సివిల్ సప్లైస్ డిఎం జగదీష్, సొసైటీల చైర్మన్ లో సీఈఓలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.
30 రోజుల కఠోర ఉపవాస దీక్షలు నెలవంక దర్శనంతో ముగిసాయి. రంజాన్ నెల ఆరంభాని సైతం నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలు మొదలు పెడతారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలు అత్యంత పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసం ముగిసింది. నెల రోజుల పాటు సూర్యోదయం కంటే ముందే ఉపవాస దీక్షను ఆచరించి సూర్యాస్తమయం అనంతరం విరమిస్తారు. ఈ మధ్య కాలంలో కనీసం మంచినీటిని కూడా సేవించరు. నోటిలోని లాలాజలాన్ని సైతం మింగకుండా ఈ ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈ దీక్ష ఆచరణ వల్ల అంత మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. దైవంపై భారం వేసి ఆధ్యాత్మిక భావనతో అల్లాను కొలుస్తూ జీవనం గడుపుతారు. ఇది ఎంతో పవిత్ర మాసంగా కొలుస్తారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకల కోసం ఈద్గాలు మసీద్లు ముస్తాబయ్యాయి. చెడుపై విజయానికి నాందిగా ఈ పండుగను జరుపుకుంటారు. గాంధీ చౌక్ లోని ప్రార్థనా మందిరంలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య నమాజ్ చేశారు. అనంతరం మౌలానా సందేశాన్ని ఆలకించారు. దేవుడు ఏ విధంగా నడుచుకోమన్నాడు, తప్పు చేస్తే పరలోకంలో విధించే శిక్ష, ఇతరులకు సాయం చేయడం లాంటి ఖురాన్ సందేశాలను ఉద్బోధించారు. భక్తి శ్రద్ధలతో మౌలానా పాటించడంతో వారు ఎంతో శ్రద్ధగా ఆలకించారు. రంజాన్ మాసం సందర్భంగా జరుపుకునే ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. हमारी तरफ से और यहाँ पर तमाम लोग जो मौजूद हैं उनकी तरफ से सबको ईद की मुबारकबाद. ईद त्यौहार ये खुशी का दिन होता है. इसके अंदर खुशियाँ मनाई जाती है, खुशी के काम किए जाते हैं. और मैं इस मौके पर तमाम आलम इस्लाम को, हमारे मुल्क के पूरे बाशिंदों को अपनी तरफ से और तमाम निजामबाद वालों की तरफ से ईद की मुबारक. नगर కొత్తా పాత ఈద్గాల వద్ద సందడి ఏర్పడింది. నెలవంక దర్శనంతో రంజాన్ ముగిసి షవ్వాల్ మాసం మొదలైంది. ఈ రోజున ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను జరుపుకున్నారు. ఈద్గాల వద్ద సందడి నెలకొంది. నగరంలోని కొత్త ఈద్గా వద్ద భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో కావలసిన సౌకర్యాలను కలుగజేశారు. జిల్లా కేంద్రంలోని ప్రజలు వారికి అనువుగా ఉన్న స్థలానికి చేరుకుని ప్రార్థనలు చేశారు. చెడుకు దూరంగా ఉండి మంచి పేరుతో ప్రజలు జీవనం సాగించాలని సూచించారు. కొత్త బట్టలు ధరించి పిల్లలతో కలిసి ఈద్గా వద్దకు చేరుకున్నారు. మున్సిపల్, పోలీస్, జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా ప్రజలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవనం గడపాలని ఆశించారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ విశిష్టతను వివరించారు. ఈద్గాల వద్ద తినుబండారాలు, ఆట వస్తువుల దుకాణాలు వెలిశాయి. దానం చేస్తే పుణ్యం లభిస్తుందని పలువురు కొంత మొత్తాన్ని పేదలకు చెల్లించారు. పండుగ కోసం పిండి వంటలు, ఇతర వంటకాలను చేసుకున్నారు. స్నేహితులు, బంధువులతో కలిసి పండుగను సంతోషాల మధ్య జరుపుకున్నారు. ఈద్గాహ్ మదీనా కమిటీ నిజామాబాద్ के जानिब से तमाम आलम इस्लाम को ईद उल फितर की मुबारकबाद पेश की जाती है. अल्हम्दुलिल्लाह आज ईदगाह मदीना में नमाज ईद उल फितर अदा की गई और इंतज़ामिया कमेटी ने अल्हम्दुलिल्लाह मुसल्लियों के लिए बेहतरीन इंतज़ाम फरमाया. इंतज़ामिया कमेटी के सदर जनाब ग़ुलाम हुसैन रज़वी साहब और इनके साथ में पूरी कमेटी ने मिलकर बड़ा बेहतरीन इंतज़ाम और अहतमाम किया. जैसे वज़ू खाने का अहतमाम, पानी के लिए, मुसल्लियों के लिए पीने के लिए ठंडे पानी का अहतमाम और बहुत से कामों को अंजाम दिया. इसके अलावा रमज़ान का मुकम्मल महीना भर तकरीबन ईदगाह की ज़मीन हमवार की गई. जो दरमियान में बड़े बड़े पत्थर थे वो तोड़े गए और मुरम वगैरह डाली गई. इस तरीके से मुसल्लियों के लिए मज़ीद एक अच्छा प्लेटफार्म तैयार किया गया था ताकि मुसल्लियों को आसानी के साथ नमाज अदा की जाए, मुसल्ली नमाज अदा कर सकें. अल्हम्दुलिल्लाह आज नमाज ईद उल फितर अदा की गई. इंतज़ामिया कमेटी के सदर जनाब ग़ुलाम हुसैन रज़वी और पूरी कमेटी की जानिब से फिर एक मरतबा सारे निज़ामाबाद डिस्ट्रिक्ट के मुसलमानों को, कुल के सारे हिंदुस्तान के मुसलमानों को हम पेश करते हैं. ये 29 दिन देखते ही देखते किधर अल्लाह ताला के पास रुख्सत हो चुके हैं. ये 29 दिन ये मुबारक महीना है, अल्लाह का ख़ास महीना है. और हमारी माँ बहनें जो हर परिवार के साथ रातों रात उठ के, देर से सो के रातें रात उठ के मेहनत बड़ी शफ़क़त के साथ जो घर वालों को खाना बना के दिए इफ्तार के लिए, सैर के लिए, और मैं उन माँ बहनों का शुक्रिया अदा करता हूँ. और ये ख़ास महीना, मुबारक वाला महीना अल्लाह ताला से हम
రంజాన్ ఇది ఇస్లాం క్యాలెండర్ లో పదవ నెల. ఈ నెల మొత్తం ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు దైవ భక్తి అలవాటు పడుతుందని నమ్మకం. రంజాన్ చంద్రవంకపై ఆధారపడి ఉంటుంది. నెలవంక దర్శనం రంజాన్ మాసంకు ఎంతో ప్రాధాన్యత. షవ్వల్ మాసం నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలను ముగిస్తారు. ఇది ఇస్లాం క్యాలెండర్ ప్రకారం పదవ నెలగా పరిగణిస్తారు. నెల రోజుల పాటు కఠినంగా ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలను సుందరంగా ముస్తాబు చేసుకున్నారు. అల్లా కృపా కటాక్షల కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థిస్తామని తెలిపారు. నెలవంక దర్శనం కనిపించిన మరుసటి రోజు రంజాన్ పండుగ చేసుకుంటారు. నెలలో 30 రోజులలో 29 రోజులు కఠిన నియమాల మధ్య ఉపవాస దీక్ష ఆచరిస్తామని చెప్పారు. ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగలో రంజాన్ పండుగకు ఒక ప్రాధాన్యత ఉంది. ఇస్లామిక్ ప్రవక్త మొహమ్మద్ ప్రారంభించినట్టు చెబుతారు. మక్కా నుండి మొహమ్మద్ వలస వచ్చిన తర్వాత ఇది ఉద్భవించిందని చరిత్ర చెబుతోంది. ఉపవాసాల వల్ల ఆరోగ్యంతో భక్తి భావం పెరుగుతుందని మొహమ్మద్ ఆదేశించారని నమ్మకం. దీనిని చాంద్ కి రాత్ అని కూడా సంబోధిస్తారు. 3 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. అల్లాను కొలుస్తూ ఈ వేడుక నిర్వహించుకుంటారు. పలువురు మత పెద్దలు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పండుగ యొక్క గొప్పదనాన్ని వివరించారు. ईद उल फितर रमजान की ईद उल फितर की ईद की मुबारकबाद सारे हिंदुस्तान के तमाम कम्युनिटियों को देता हूं, जिसमें हिंदू मुसलमान सिख ईसाई और सारी दुनिया के तमाम मुसलमानों को भी इसकी पुरखलूस मुबारकबाद देता हूं। याद रहे ये रमज़ान का महीना यह खालिस अल्लाह के लिए इसकी इबादत की जाती है और इसका अजर भी सिर्फ़ अल्लाह ताला ही देते हैं। 30 रोज़े जो मुसलमान रहता है इसको अल्लाह को कोई वो नहीं है कि हम भूखे रहे या प्यासे रहे, लेकिन अल्लाह ये देखना चाहता है कि आपकी भूख प्यास से उन गरीबों में जो लोग भूखे प्यासे रहते हैं उनकी जो तड़प है वो आप में भी तड़प महसूस होना चाहिए। इसलिए अल्लाह ताला ने हम पे रोज़े फ़र्ज किए हैं और ये 30 रोज़े अल्लाह के फजल व करम से बड़े कामयाबी के साथ हम किनार हुए। अल्लाह ताला हमको इसमें अजर खैर अता करे और सारे आलम के मुसलमानों को और उन तमाम कम्युनिटियों को जो हमारे साना बशाना रहते हैं उन सबको हमारी तरफ से मुबारकबाद, खुसूसकर प्रेस वालों को और पुलिस के महकमे को और कलेक्टर साहब को और हमारे यहाँ के जितने भी बल्दिया का अमला हो चाहे वो किसी किस्म का अमला हो उन तमाम हजरात को मैं अपनी तरफ से पुरखलूस मुबारकबाद देता हूँ। याद रहे या मैं बार बार यही कह रहा हूँ कि ये महीना रमज़ान का है और ये खालिस अल्लाह ताला के लिए हम इबादत करते हैं और इसका अजर और इसके जो भी नेकियाँ होती है अल्लाह ताला हमको देता है। याद रहे ये 30 रोज़े जो हमने रहे ये सिर्फ खालिस अल्लाह के लिए है। अल्लाह ताला इसका अजर सवाब हमको दे और एक बार मैं तमाम प्रेस वालों को और तमाम हिंदुस्तान के तमाम लोगों को और खुसूस कर हमारे प्राइम मिनिस्टर और CM चीफ मिनिस्टर साहब को और पुलिस के महकमे को भी इसकी मैं पुरखलूस मुबारकबाद देता हूँ। आपने हमारा लकब ये तजवीज किया है, आप हमारे या अल्लाह करीम आका हैं, बंदों को माफ करके खुश होते हैं, आप करीम हैं या अल्लाह, हम कम मांगते हैं लेकिन आप बहुत ज्यादा देते हैं, हम अपने गुमान के मुताबिक मांगते हैं आप अपने शान के मुताबिक देते हैं। या अल्लाह आपने मांगने का हुक्म दिया है, या अल्लाह आज मगफिरत की भीख मांगते हैं, या अल्लाह मगफिरत के फैसले कर दीजिए, अगर मगफिरत ना हुई तो हम तो फिर खसारे में रह जाएंगे, कामिल मगफिरत कर दीजिए अल्लाह हम सबकी, हमारे घर वालों की, वालिदैन भाई बहनों की, अजीज अकारिब रिश्तेदारों की, शहर वालों की, पूरी उम्मत की मगफिरत कर दीजिए, पूरी इंसानियत के लिए हिदायत का सवाल करते दे दीजिए अल्लाह। इलाहा आलमीन परवरदिगार राजी हो जाइए, कामिल हिदायत दे दीजिए या अल्लाह, कामिल तकवा दे दीजिए या अल्लाह, हिदायत के गुमराही से बचा लीजिए या अल्लाह। कितने मुसीबत ज़दा यहाँ हैं या अल्लाह, हर घर के मसले अलग हैं, हर एक की परेशानी अलग है, या अल्लाह आपके खजाने भरे हुए सबको नवाज दीजिए अल्लाह। या अल्लाह ये गुरबत तंगदस्ती इर्तिदाद तक पहुँचा रही है अल्लाह, या अल्लाह दीन बेजारी इर्तिदाद तक पहुँचा रही है अल्लाह, या अल्लाह परवरदिगार सबको नवाज दीजिए अल्लाह, सबकी झोलियों को भर दीजिए अल्लाह। పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామాన పర్యటించారు. ముస్లింలను కలిసి ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కోటగిరి ఉమ్మడి మండలంలో పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని మైనారిటీ సోదరులు పేద ధనిక తేడా లేకుండా
అత్యంత భక్తి ప్రవక్తలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా నూతన వస్త్రాలను ధరించి ప్రార్థన కోసం ఊరి బయట ఉన్న ఈద్గల దగ్గర ప్రార్థనలు చేశారు. కొంతమంది ఈ పండుగను పురస్కరించుకొని ప్రార్థన అనంతరం నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం సైతం చేశారు. నిరుపేదలకు ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా డబ్బులను ఇస్తూ ఇంటికి వచ్చారు. ప్రతి గ్రామ అభిమానులకు, స్నేహితులకు, హిందూ బంధువులకు ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని ఎంపీటీసీ కరీంబీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విందులో బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి పాల్గొని ఫలహారాన్ని తీసుకుని మైనార్టీ సోదరులకు ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా మైనార్టీ సోదరులకు పవిత్రమైన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచ వ్యాప్తంగా ఈ పవిత్రమైన రంజాన్ పండుగలను ఘనంగా మైనార్టీ సోదరులు జరుపుకుంటారని గుర్తు చేశారు. ఈ పండుగకు మైనార్టీ సోదరులు 30 రోజుల పాటు పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ 30 రోజుల అనంతరం రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మైనార్టీ సోదరులకు నిరుపేద కుటుంబాలు సైతం ఘనంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని తౌఫాలను కానుకలుగా ఇస్తున్నారని గుర్తు చేశారు. అలాగే బాన్స్వాడ నియోజకవర్గంలోని రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సైతం హిందూ మందిరాలకు ఎలాగైతే నిధులను కేటాయిస్తున్నారో అలాగే ముస్లిం సోదరులకు సైతం మసీదులకు, శ్మశాన వాటిక ప్రహరీ గోడలకు, షాదీఖానాకు నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పతి లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ సలీం, కోటగిరి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూర్చి సిద్ధు, మాజీ సర్పంచ్ బీర్కూర్ గంగాధర్, కోటగిరి గ్రామం బీఆర్ఎస్ అధ్యక్షులు కుల్కర్ణి అనిల్ కుమార్, గ్రామ రైతు కమిటీ అధ్యక్షులు హౌకిర్ రావు పటేల్, మైనార్టీ నాయకులు ఎజాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ముందుగా ముస్లిం సోదరి సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఈ రంజాన్ పండుగకు ఏదైతే రంజాన్ కానుకలు ఇస్తున్నారో అది పెద్ద ఎత్తున దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కూడా జరుగుతుంది. ఈసారి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి, నిరుపేద కుటుంబానికి ఏ విధంగా అయితే పేదవారు రంజాన్ పండుగను మంచి జరుపుకోవాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం ఈ రంజాన్ కానుకలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలో కూడా మా బాన్సు నియోజకవర్గంలో మన పెద్దలు శాసనసభాపతి అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి నిత్యం కూడా ఈ ముస్లిం సోదరులకు ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా మస్జిద్లు కానీ, అదేవిధంగా కాంపౌండ్ మస్జిద్ల కాంపౌండ్ వాల్స్ కానీ, ఈద్గాలు కానీ, ఈద్గాల కాంపౌండ్ వాల్స్ కానీ, అదే అదేవిధంగా గ్రేవీ కబరస్థాన్ కానీ, కబరస్థాన్ గ్రేవియార్డ్స్ కానీ అన్నీ ఎక్కడికక్కడ ఏ విధంగా అయితే ఇప్పుడు హిందూ సోదరులకు ఈ మందిరాలకు కాంపౌండ్ వాల్ ఎట్లా ఇస్తున్నారో, మందిరాలు ఎట్లా ఇస్తున్నారో ముస్లిం సోదరులకు కూడా పెద్ద ఎత్తున ఈరోజు మన నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డి గారు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు వాడవాడన మన బాన్సుడైన కాన్స్టిట్యున్సీలో ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పొద్దున్నే ఈద్గా దగ్గరికి వెళ్ళి నమాజ్ చదువుకొని మళ్ళీ ఎవరి వాళ్ళకు కుటుంబాలతో అదేవిధంగా స్నేహితులతో ఈరోజు వాళ్ళ రంజాన్ని జరుపుకుంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మేము కూడా పొద్దున్నుంచి ముస్లిం సోదరుల ఇళ్ళలో తిరుగుకుంటూ భోజనం చేసుకుంటూ అదేవిధంగా అల్పారం చేసుకుంటూ స్వీట్లు తీసుకుంటూ అదేవిధంగా ఇక్కడ కూడా కోటగిరిలో కూడా ఈరోజు తొలి సంఘ సంస్కర్త అయిన శ్రీ బసవేశ్వరుడి 890వ జయంతిని కోటగిరి ఉమ్మడి మండలంలో లింగాయతలు, ప్రజాప్రతినిధులు కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొలిచారు. కోటగిరి పొత్తంగల్ హెగ్టేలి గ్రామంలో శ్రీ బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పొత్తంగల్లో మహిళలు సైతం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బసవేశ్వరుడు పుట్టినరోజు సందర్భంగా పాటలు పాడుతూ ఉయ్యాలు వేసి ఘనంగా జయంతిని జరుపుకున్నారు. అలాగే హెగ్టేలిలో సైతం మహిళలు పాల్గొని ర్యాలీగా భజనలు చేస్తూ బసవేశ్వర విగ్రహం వరకు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా జై బసవేశ్వర మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోటగిరి గ్రామ పెద్దలు గంగాధర్ దేశాయ్ మాట్లాడుతూ తొలి సంఘ సంస్కర్త అయిన శ్రీ బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో అవతరించిన బసవేశ్వరుడు గొప్ప దార్శనికుడని అన్నారు. బాల్య వివాహాలకు సతీ సహగమనం,
విధవల దాసత్వం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడారని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్లాగా శ్రీ బసవేశ్వరుడు సైతం మహా గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పత్తి లక్ష్మణ్, వర్ణి శంకర్, కోటగిరి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్ధు, కోటగిరి గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు కుల్కర్ణి అనిల్ కుమార్, మాణికప్ప, విజయ్ పటేల్, శివరాజ్ పటేల్, లింగప్ప పటేల్, మధుకర్ పటేల్, శివచరణ్ పటేల్, హనుమంతరావు పటేల్, హౌగిరావు పటేల్, ఉమాకాంత్ దేశాయ్, వినోద్ పటేల్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. విశ్వగురు బసవేశ్వర్ గారి యొక్క జయంతి చేసుకున్నాము. ఈ జయంతి మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా అధికారికంగా నిర్వహించడానికి కూడా ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినాయి. మరి అక్కడ అధికారులు ఆఫీసులలో కూడా నిర్వహిస్తున్నారు. మేము సమాజం తరపు నుంచి మరి గ్రామ పెద్దల సర్పంచ్ సహకార సంఘ అధ్యక్షులు గారు మరి మా రంగారావు గారు హరిరపడి గారు ఇద్దరు అందరి పెద్దలందరికీ కూడా ముందుగా జయ భాషలు చెప్తూ పత్రికా విధానాలను తెలియజేయడం. పన్నెండు వందల సంవత్సరాల క్రితమే మరి ఈ యొక్క బసవేశ్వరుడు ఈ సామాజిక న్యాయం అనేది తీసుకొచ్చిన వ్యక్తి, పెద్ద గొప్ప వ్యక్తి. ఈరోజు స్వతంత్రం వచ్చి ఇక్కడ 75 సంవత్సరాలు కాదు, అంతకుముందే సామాజిక సమానత్వం అనే విషయాన్ని ఆలోచించి మరి ఆ రోజే పార్లమెంట్లో ఏదైతే కర్ణాటకలో పార్లమెంట్ అంటున్నారు అనుభవ మండపం అని పెట్టి మరి అక్కడ పరిపాలన చేసిన రోజులు మరి ఆయన 1134 జన్మించారు. మరి వారు బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా మరి వారు ఎందుకు ఈ వీరశైవుల తరపు ఆకర్షితులై మరి వారికి చిన్నప్పుడు పుట్టగలిగి మరి ఆ యొక్క లింగధారణ చేయడం వల్లనే మరి వారు మాటలు ప్రారంభమైన ఎరుపు ప్రారంభమైన చరిత్ర చెప్తోంది. మరి ఆయన ఈ ఇది గుర్తుగా ఉంచుకొని ఈ యొక్క వీరశైవ సమాజాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి ఆ రోజుల్లో కష్టపడి ఈ యొక్క వీరశైవ ధర్మాన్ని ప్రచారం చేసి అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిన కనుకనే మరి ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఆయన గౌరవిస్తాయి. మరి ఏ విధంగా అయితే ఈరోజు అంబేద్కర్ జయంతి జరుపుతున్నామో మరి ఆయన ఏదైతే దేశానికి రాజ్యాంగం రాసినో వీరు కూడా ఆ రోజుల్లోనే పరిపాలించి అన్ని మార్గదర్శకాలు చేసినందున మరి బసవేశ్వర జయంతి మరి పార్లమెంట్లో కూడా ఆవరణలో కూడా బసవేశ్వర యొక్క విగ్రహం స్థాపించారంటే కోరుతున్నారు. మరి పార్లమెంట్లో ఏ విధంగా నవీపేట్ మండల వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు జరిగాయి. ప్రత్యేక ప్రార్థనలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో పాటు వివిధ గ్రామాల్లో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 30 రోజులు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గా వద్ద ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నవీపేట్ మండలంలో పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని మైనారిటీ సోదరులు పేద ధనిక తేడా లేకుండా అత్యంత భక్తితో ఘనంగా జరుపుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా వద్దకు చేరుకున్న ఎస్ఏ రాజారెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు, శుభాకాంక్షలు తెలిపిన పలువురు. ఈటలపై మండిపడ్డ మాజీ మంత్రి, పార్టీ మారిన తాను పార్టీలోకి రమ్మనడం దిగజారుడుతనమని షబ్బీర్ ఆగ్రహం. ధాన్యం సేకరణ వేగవంతం చేయండి, సిబ్బందిని ఆదేశించిన కలెక్టర్. క్షేత్రస్థాయిలో పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.